యా మార్నింగ్ 4:30 స్పెషల్ షో కుకట్పల్లి ఆడియన్స్తో పాటు చూసాం. సో నాకంటే ఎక్కువ మీకే ఆల్రెడీ అన్ని రిపోర్ట్స్ వచ్చేసి ఉంటాయి. సో ఫస్ట్ హాఫ్ గుడ్, సెకండ్ హాఫ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. థియేటర్లో ఫీల్ అయ్యాం, అవే ఆల్ ఓవర్ అబ్రాడ్ నుంచి కానీ దుబాయ్, యుఎస్ఏ అండ్ ఇక్కడ అయిపోయిన షోస్ నుంచి కూడా సేమ్ యునానిమస్ టాక్. కళ్యాణ్ గారికి ఇంకొక బ్లాక్ బస్టర్ వచ్చింది. అండ్ ఒక సినిమాగానే కాకుండా సినిమాలో ఉన్న అంతర్లీలంగా ఉన్న ఏదైతే మెసేజ్ ఉందో అది చాలామంది ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతున్నారు. ఆల్రెడీ ఫ్యామిలీస్ కానీ గర్ల్స్ కానీ కనెక్ట్ అయిపోయారు. సో మేము అనుకున్నట్టే కళ్యాణ్ గారి స్టార్ ఇమేజ్తో పాటు ఆయన ఫ్యాన్స్, ఇటు అభిమానులు, తెలుగు ప్రేక్షకులు, ఎస్పెషలీ లేడీస్, ఉమెన్స్ అండ్ గర్ల్స్ బాగా కనెక్ట్ అయ్యారు. దిస్ ఒక ఒక ట్రెండ్ సెట్, రెవెన్యూస్ పరంగా ఒక ట్రెండ్ సెట్లో ఉండబోతుంది అనేది మాకు అర్థమవుతుంది. సో ఇంకా నాకంటే ఎక్కువ మీరు జనరల్ రిపోర్ట్స్ అవన్నీ మీరు తీసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ. ఒక సంచలనం, సినిమా చరిత్రలోని ఒక సంచలనం, ఒక సామాజిక సృష్టి కోరుకున్న ఒక మహనీయుడు ఈ సినిమాలో హీరోగా నటించడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఇది సమాజానికి ఒక ఒక సందేశం, సమాజానికి ఒక సందేశం. ఇది ఇలాంటి మార్పు కోరుకునే సినిమా రావడం ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా, భక్తుడిగా నేను చాలా సంతోషపడింది. సినిమా చూస్తున్నప్పుడు కళ్ళంట ఏడుపు వచ్చింది, కళ్ళంట ఏడుపు వచ్చింది. అన్నపడే తపన ఇది సినిమా అని నేను అనుకోవడం లేదు, కానీ ఆయన మనసులో ఉన్న ఆవేదన, సమాజం పట్ల ఆయనకున్న పాజిటివ్ దృక్పథం అనిపించింది సినిమాని. ఒక రియాలిటీ షో, ఇది ఒక రియాలిటీ షో, నాట్ ఏ మూవీ. రైట్, ఐఎమ్ ప్రౌడ్ టు బి ఏ పిఎస్పీ కే ఫ్యాన్. ఐఎమ్ షూర్ దిస్ విల్ బి ఏ హ్యూజ్ సక్సెస్. కోటు వేసుకోవడం తెలుసు, కోటు విప్పి కొట్టడం కూడా తెలుసు. నందాజీ మీరు కూర్చోండి, మీరు ప్రశ్నిస్తే రైట్, మేము ప్రశ్నిస్తే తప్ప. అది జనాలు నిర్ణయిస్తారు మిత్రమా, నేను కాదు. అది సినిమా గురించి నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒక 3.5 సంవత్సరాల తర్వాత ఆకలి వేసినవాడు ఎలా తింటాడో ఈ పవన్ కళ్యాణ్ గారి సినిమా చూసిన తర్వాత నిజంగా వాడు తినకపోయినా పర్లేదు, నచ్చ చాలా బాగా తీశారు. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి కథను వించుకోవడం, అందులో ఆడపడుచుల గురించి నిజంగా ఆ పార్టీ ప్రచార మగువా నీకు తెలుసా ఈ విలువ, నిజంగా ఆడపడుచులకి ఇప్పటిదాకా మనం అభినందిస్తాం, కానీ ఈ పాట విన్న తర్వాత గౌరవించాలని మనస్ఫూర్తిగా చెప్తున్నా. మరొకసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అభిమానులందరికీ కూడా శుభాకాంక్షలు. నిజం చెప్పాలంటే నాన్నగారి తర్వాత చిరంజీవి గారు నేను ఎన్నో సినిమాలు చేశాం, కానీ పవన్ కళ్యాణ్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్. చెప్పాలంటే ఎవరికి అర్థమవుతాడు ఎవరికి అర్థం అవుతుంది అంటారు, కానీ ఆయన మనసు అందరికీ అర్థమవుతుంది. ఇదైతే ఎస్టాటిక్ నేను చెప్తున్నాను. మరొకసారి నా తరఫున పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ నా తరఫున శుభాకాంక్షలు. వాస్తవానికి అన్నీ రాలేదు, అన్నీ బిజీ మీద ఉన్నాడు అని ఒకటి చెప్తున్నా. ఈ సినిమా ఆడవాళ్ళ గురించే కాదు, మొత్తం అందరి గురించి తీశాను, అందరూ చూడండి. చూసిన తర్వాత అలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నప్పుడు ఒక్కసారి గుండె మీద చేసుకుని మనం చేసేది రైటా రాంగా కనుక్కోండి. అలాగే సైడ్ పెట్టుకోనా, సినిమా చాలా బాగుందా. పవన్ కళ్యాణ్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చెప్పాలనుకుంటే తమని ఏరియా తీసిండు. మూవీ చాలా ఎక్కడ బోర్ కొట్టలే, ముఖ్యంగా సెకండ్ హాఫ్ మంచి అనిపిస్తుంది. ఎంట్రీ అదిరిపోయింది, ఇక ఫ్యాన్స్ కి గూస్ బంప్స్. సాంగ్స్ తమని ఏరియా తీసిండు, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ కి సిగ్నేచర్ మూమెంట్ ఉండదు అనుకున్నా, కానీ సిగ్నేచర్ మూమెంట్ సస్పెన్స్ చూడాలట. ఎట్లా చెప్తారు ఫైట్స్ లాస్ట్ మెట్రో ఫైట్ ఉంటుంది, ఇరుగా తీసిండు. డ్యూయల్ రోల్ అంతా చూడాలన్న, ఎట్లా చెప్తుంది. క్లైమాక్స్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగా అనిపించింది. పవన్ కళ్యాణ్
గారి సినిమాలు తీసిన చాలా తక్కువ సూపర్ అంటే ఈ సినిమాలో అతని యొక్క నటన నైపుణ్యం టేక్ ఓవర్ చేసుకుంటారు ఆ కేస్ ని పవన్ కళ్యాణ్ గారు ఎలా డీల్ చేసి నిజాయితీగా ఎలా ప్రూవ్ చేశారు ఎలా వీళ్ళు కేసు గెలుస్తారనే సీన్ అంతకనే చెప్పినా వేస్ట్ సినిమా థియేటర్ లో చూడాల్సిందే ఇలాంటి పైరసీ లో చూసినా వేస్ట్ థియేటర్ లోనే చూడాలి ఎన్నుంటే నిచ్చుకోండి సూపర్ ఎంట్రీ బాగుందండి ఎలివేషన్ మెయిన్ సారీ బీజం సూపర్ ఎలివేషన్ అని కాదండి ప్రతి సీన్ ఆయన చాలా బాగా చూపించారు సినిమాలో నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కూడా కాదు నేను చెప్తున్నా చాలా బాగుంది సినిమా సెకండ్ హాఫ్ మెయిన్ అసలు అబ్బా కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి కోర్టులో డైలాగ్స్ ఉంటాయి అంటే పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ ఉంటే చూసారు ఒక్కొక్కసారి సర్కాజంగా చెప్తూ ఉంటారు ఆ డైలాగ్స్ చెప్పేటప్పుడు అయితే భలే ఫన్నీగా చాలా బాగా అనిపిస్తుంది మస్ట్ వాచ్ లేడీస్ సెకండ్ హాఫ్ అంతా కోర్ట్ సీన్సే మొత్తం కోర్ట్ సీన్సే ప్రతి సీన్ బాగుంటుంది ప్రకాష్ రాజు గారితో సెకండ్ హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఇంట్రడక్షన్ సాంగ్స్ ఫ్లాష్ బ్యాక్ అదంతా ఉంటుంది సో సారీ కామెడీ లైట్గా పవన్ కళ్యాణ్ గారి యాటిట్యూడ్ నుంచి వస్తుంది అంతే దానికంటూ స్పెసిఫిక్గా కామెడీని యాడ్ చేసి స్టోరీని ఎక్కడ పాడు చేయలేదు చాలా బాగా చేశారు పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజు సెకండ్ హాఫ్ అంటే వాళ్ళే ఇద్దరు మెయిన్ నెక్ టు నెక్ నువ్వంటే నేను అన్నట్టు ఉంటుంది కోర్టులో సీన్లు అదిరిపోతుంది పోల్సద్దు భయ్య ఈ సినిమా ఈ సినిమానే తమన్నా ఇక్కడ ఎందుకు ఉంటుంది తమన్ బాగుంది బాగా కొట్టారు వెరీ నైస్ సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ మొత్తం నచ్చింది సెకండ్ హాఫ్ క్లైమాక్స్ బాగున్నాయి అన్న లేదు లేదన్న భయమే అన్ని మెసేజ్ ఉంటే డైలాగ్స్ అన్నీ బాగున్నాయి యా అంటే ఓవరాల్గా సినిమా ఎలా ఉంది అని ఒక మాటలో చెప్పాలంటే నిన్న టీజర్ వచ్చింది చూసారా తగ్గేదే లే అని సేమ్ అలాగే ఉంది ఎక్కడ తగ్గలు అంత బాగుంది సినిమా యా ఉన్నది బాడీస్ బ్యాక్ ఈశ్వర పవనేశ్వర పవనేశ్వర ఏదైతే మన ఏదైతే మన బండ్ల గణేష్ గారు అన్నారో సేమ్ అట్లా జబర్దస్త్ ఉంది కాక సినిమా మొత్తం మా తెలంగాణ స్లాంగ్ ఉన్నది ఎక్కడం ఉన్నది బాగుంది బాగుంది సూపర్ మంచి మెసేజ్ ఫ్యామిలీ మొత్తం కలిసి చూడాలి బయట జరుగుతున్నదే సిచ్యువేషన్ బాగా ఇది చేశారు బెటర్ దెన్ నేర్కొండ పార్వై అండ్ పింక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ డైరెక్షన్ డిఓపి పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ హైలైట్ అంటే ఉన్ని స్టోరీనే కదా టేకింగ్ బాగుంది బెటర్ దెన్ నేర్కొండ పార్వై అండ్ పింక్ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు ఆయన అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ప్లాన్ చేయించండి అది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ప్లాన్ చేయకుండా ఇప్పుడు కూడా తను ఒక సోషల్ మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి సొసైటీకి సోషల్ మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి ఈ సినిమా చూస్ చేసుకున్నాడు సో ఎవరు ఏం చెప్పినా రివ్యూస్ ఏం చెప్పినా ఏం పట్టించుకోవద్దండి వచ్చి సినిమా చూడండి చాలా బాగుంది సెకండ్ హాఫ్లో బీజిఎం చాలా బాగుందండి అదిరిపోతుంది అన్న ఒక్కొక్క 3 ఇయర్స్ తర్వాత వెయిట్ చేసినందుకు ఇట్లాంటి ఎంట్రీ మంచి ఎంట్రీ ఇచ్చాడు డైరెక్షన్ కూడా చాలా బాగుంది ఖచ్చితంగా చూపిస్తాడు అన్న పవర్ అది కూడా ఒక అవుట్ అండ్ అవుట్ సోషల్ మెసేజ్ అది ఏంటంటే ఇప్పుడు మెయిన్ మనకి ఇప్పుడు ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిన తర్వాత ఎన్ని రికార్డులు వస్తాయి ఎన్ని కలెక్షన్లు వస్తాయి అవన్నీ చూసేసినాం మాకు అది అవసరం లేదు మేము మాకు కావాల్సింది మెయిన్ ఒకటి ఉంది ఆ రోజు మళ్ళీ మాట్లాడతాము ఒక 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 ఆడపిల్లకి కష్టం వస్తే ఒక లాయర్గా ఆయన ఉండి ఓన్లీ లాయర్గా ఆయన ఏం చేయగలుగుతాడు అదే చేశాడండి అదే ఒక రాష్ట్రానికి కష్టం వస్తే ఆయన ఏం చేస్తాడు అనే దానికోసం వెయిట్ చేయండి ఓడిపోయినాం ఓటమి అంటే సినిమాలోనే డైలాగ్ ఉంది ఓటమి అంటే మనం ఓడిపోవడం కాదు మనల్ని మనం గెలవడానికి ఇంకొక అవకాశం ఖచ్చితంగా బాగుందన్న ఖచ్చితంగా సినిమా చూడండి అందరూ చాలా బాగుంది కానీ ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క పంచ్ లాగుంది కానీ ఒరిజినల్ లైఫ్లో కూడా ఈ ఈ పబ్లిక్ ఉచిత పదహాలకి అలవాటు పడకుండా వాళ్ళు కనుక ఓటు వేసి గెలిపిస్తే రాష్ట్రం మరో రకంగా ఉంటుంది అనటానికి ఈ సినిమా ఒక చిన్న బేస్మెంట్ లాగా పనిచేస్తుంది త్రివిక్రమ్ గారు మా అభిమానులని ఎలా డిసప్పాయింట్ చేశాడో అజ్ఞాతవాసి సినిమా ఇచ్చి అలాంటి సినిమాని తీసేసి మరో అత్తారింటికి దారేది లాంటి సినిమాని ఇస్తాడని మా అందరి అభిమానులకి ఆ కోరిక గట్టిగా ఉంది
సినిమా చాలా బాగున్నది. నాకు సాంగ్ నచ్చింది. చాలా బాగున్నది. నాకు సాంగ్ నచ్చింది. సాంగ్స్ బాగున్నాయా? మహువా మహాలోకానికి గొంతు కూడా పోయింది. మళ్ళీ పోతా మళ్ళీ పోతా. ఎన్ని సార్లు చూసిన కోటి సీన్ ఆ నల్ల కోటి చూస్తుంటే నాకు ప్రాణం పోతుంది. మూడేళ్ల తర్వాత వచ్చినాడు అన్న దేవుడి కాళ్ళు మొక్కుతా పోయి దిల్రాజ్ అన్న నమస్తే దండాలు దండాలు సామి. ఒక్కొక్క చెప్తున్నా కోటి సినిమా సూపర్ హిట్. దిల్రాజ్ గారు చెప్పినట్టు ఒక్కొక్క సీన్ కరెక్ట్ చెప్పారు. పేపర్ లేవు కానీ పైన బొమ్మ అదిరిపోయింది. 3 సంవత్సరాల తర్వాత వెయిట్ చేస్తున్న మూవీ వకీల్ సాబ్. అలా జరగదు జరగదు కూడదు. జై పవన్ కళ్యాణ్ సూపర్. మూడేళ్ళ తర్వాత వచ్చి చాలా బాగా చేశాడు. సర్కాస్టిక్ వేలు జనాలకి ఇప్పుడున్న జనాలకి లేడీస్ వీలు అర్థమయ్యేలాగా కోర్టు సీన్ హైలైట్ ఉంటుంది. ఎంట్రీ చెప్పవసరం లేదు. అన్నయ్యకి తనున్న ఆ బియర్డ్తో ఆ బియర్డ్ లుక్తో అంతా బాగుంది. సినిమా క్లాసిక్ కానీ మాస్ కానీ అందరికీ బాగా అర్థమైంది. ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేశాడు. కరెక్ట్గా ఫుల్ఫిల్ చేశాడు. ఇంత తొందరగా మేము ఇచ్చినందుకు చాలా బాగుందండి. ఫ్యాన్స్కి ముఖ్యంగా మంచి ఒక పండగ. జనరల్గా మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఇది. చాలా బాగా దాన్ని పోర్ట్రేట్ చేశారు. సర్కాస్టిక్ వేలో ఇప్పుడున్న జనరేషన్కి అర్థమయ్యేలాగా కళ్యాణ్ గారి డైలాగ్స్ కానీ ఆ విధానం కానీ అన్నీ బాగా చేశారు. ఆ వేణు శ్రీరామ్ గారు చాలా బాగా పోర్ట్రేట్ చేశారు. ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ పీక్స్ సినిమా మామూలు లేదన్న. సూపర్ మూవీ చెప్తున్నా. మంచి సినిమా అన్న. ఈ సినిమా కోర్టు సీను ఇంటర్వెల్ సీను సూపర్ ఉందన్న. మీరు మీ ఫ్యామిలీతో మీ అక్క చెల్లెల ఫ్యామిలీతో అందరూ వెళ్లాల్సిన మూవీ ఇది. మీరు దీన్ని మాత్రం మిస్ చేసుకోకండి. మధ్యాహ్నం సినిమా బుక్ చేసుకొని మీరు కూడా వెళ్ళండి. దట్ ఈస్ పిఎస్ బిగ్. బొమ్మ బ్లాక్ బస్టర్ కాదండి, బ్లాక్ ఏబీసీ బస్టర్. అంటే ఏబీసీ సెంటర్లో ఇరగదీస్తుంది సినిమా. అయితే మీరు సెకండ్ హాఫ్లో సీట్ ఎడ్జ్లో కూర్చుని చూస్తారు. మా సినిమా చాలా బాగుంది. అందరూ తల్లి చెల్లి అందరూ వచ్చి చూడాలి సినిమా. ఆడవాళ్ళకే సినిమా, ఆడవాళ్ళ కోసం తీసిన సినిమా ఇది. సమాజంలో ఇప్పుడు జరుగుతున్నాయన్నీ పారదర్శకతకి ఇలాంటి సినిమాలు రావాలి. ఇలాంటి సినిమా పవన్ కళ్యాణ్ చేయడం వల్ల మొత్తం అందరికీ జనాల్లోకి వెళ్ళిపోద్ది. చాలా బాగా తీశాడు పవన్ కళ్యాణ్. జై ఇది అథారిటీకి దారేది కూడా, అథారిటీకి దారేది సినిమా కూడా. కుటుంబ నేపథ్యం వచ్చేటప్పటికి దాని గుండెని మీరు ఇవాళ సామాజిక స్పృహ. ఆడబిడ్డ ఉన్న ప్రతి ఇల్లు, ఆడబిడ్డన కన్నా ప్రతి తల్లిదండ్రులు ఈ సినిమాని గుండెలో పెట్టుకుంటారు, నెత్తిన పెట్టుకుంటారు. ఇట్ ఇస్ ది బిగ్గెస్ట్ హిట్. నాకు బాగా నచ్చింది స్టైల్ ఆఫ్ పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్, డైలాగ్ స్టైల్ కానీ ట్రీట్మెంట్. సెకండ్ హాఫ్ మొత్తాన్ని కోర్టులో పెట్టి నడపడం అనేది చాలా కష్టసాధ్యమైంది. బ్యూటిఫుల్లీ ట్రీటెడ్, ట్రీట్మెంట్ ఈజ్ వెరీ ఫ్యాంటాస్టిక్. కోర్టుల సీన్ చాలా బాగున్నాయి, కోర్టు సీన్ చాలా బాగున్నాయి. పర్ఫార్మెన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. చాలా సోబర్గా బ్యూటిఫుల్గా అందరికీ రీచ్ అవుతాం. చాలా బాగా తీశారు, చాలా బాగుంది. చాలా బాగున్నారు. కంబ్యాక్ మూవీ బ్యాక్ విత్ హై వోల్టేజ్. పవన్ కళ్యాణ్ మార్పు పక్కా చూపిస్తుంది. ఇది సూపర్ హిట్ మూవీ కూడా. క్లైమాక్స్ అమ్మాయిగానే చెప్తున్నాను, బయట జరిగేది మొత్తం మనం నమ్మకూడదు. అవి నాటిలో కూడా నిజాలు ఉన్నాయని నిరూపించారు వీటిలో. మెట్రో ఫైట్ అయితే సూపర్ హిట్. 19 మినిట్స్ లో 30 మిలియన్ అంటే ఈ సినిమా రాకింగ్ అని చూడండి మేడం. కంపల్సరీ మహిళలు అయితే కంపల్సరీ చూడాలి. ఉమెన్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఈస్ క్లియర్లీ సీన్. ఒక స్టార్ ఇన్ స్టార్ దట్స్ ఇట్. పవర్ స్టార్ లాయర్ పవర్ స్టార్. ఫస్ట్ హాఫ్ పర్లేదు, సెకండ్ హాఫ్ అద్దరిపోయింది. కోర్ట్ సీన్ లో నందాజీ అబ్జెక్షన్ నందాజీ. సెంటిమెంట్ చాలా బాగుంది భయ్యా, కానీ క్లైమాక్స్ ఉంది సూపర్ అంటే సూపర్. సైలెంట్ సైలెంట్ ఎంట్రీ అందరిలాగా కేకలో బొమ్మలు కాదు, సైలెంట్ ఎంట్రీ. ఒక పుల్లలో వస్తే ఉంటదో అలా సైలెంట్ ఎంట్రీ ఇచ్చాడు. మూవీ బాగుందండి, మూవీ చాలా బాగుంది. చాలా గ్యాప్, 3 ఇయర్స్ గ్యాప్ తర్వాత పవర్ స్టార్ వచ్చారు. వచ్చినందుకు పవర్ స్టార్ బ్యాక్ విత్ ఏ బ్యాంగ్. బ్లాక్ బాస్టర్ మూవీ, ఇంకా ఎక్కువ గ్లామర్ కనిపిస్తున్నారు. సూపర్ కోర్టు సీన్ సూపర్. షార్ట్స్ అయితే చాలా బాగున్నాయి. కానీ ప్రతి ఒక్క అబ్బాయిలు ప్రతి ఒక్క వ్యక్తి చూడాల్సింది, ఎందుకంటే వాళ్ళ అభిప్రాయాన్ని
మార్చుకోవలసినటువంటి సమయం ఇది. సో ఈ సినిమా కరెక్ట్గా అట్ అవుద్ది అందరికీ. డైరెక్షన్, స్క్రీన్ ప్లే, బీజిఎం, మ్యూజిక్, డైలాగ్ డెలివరీ, ప్రతి ఫ్రేమ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ అలా చూస్తూ ఉండిపోతాం అంతే. ఒక మెచ్యూర్డ్ మూవీని ఎలా తీయాలో అలా తీశారు, ఏ మాత్రం పాడు చేయలేదు. హిందీ మూవీని ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ సినిమా మళ్ళీ హిందీలోకి వెళ్తే మళ్ళీ హిట్ అవుతుంది ఖచ్చితంగా. సినిమా ఆద్యంతం చాలా బాగుంది, కట్టిపడేసే స్క్రీన్ ప్లే ఉంది, చక్కని డైలాగ్స్ ఉన్నాయి. అసలు సెకండ్ హాఫ్ మొత్తం కోట్లో ఉంటుంది కానీ ఏమాత్రం బోర్ కొట్టదు. ఆ రకమైన స్క్రీన్ ప్లేతో డైలాగ్స్తో చాలా మంచిగా, అసలు ఇంత అద్భుతంగా ఇస్తారనుకోలేదు వేణు శ్రీరామ్ అనే అతను. అండ్ ఆ గ్యాప్ రావడం వల్ల ఆయనలో ఇంటెన్సిటీ పెరిగిపోయి ఆ ఇంటెన్సిటీ అంతా స్క్రీన్ చూస్తుంటే ఆడియన్స్కి తెలియని సాటిస్ఫాక్షన్ డబుల్ ట్రిపుల్ అయిపోతుంది. అసలు పవన్ కళ్యాణ్ ఇలానే ఉంటే బాగుంటుంది స్క్రీన్ మీద. మూవీ చాలా చాలా మంచి మూవీ రియల్లీ. ఇది 100 డేస్, 200 డేస్, 300 డేస్ సెంటర్స్లో, బి సెంటర్స్, సి సెంటర్స్, అటువంటి మూవీని చెప్పను. నచ్చిన సీన్ కాదు, మెసేజ్ అన్నది బాగుంది. అయినా ఏదో సినిమా అంటే ఏదో ఫైట్లు, 4 డైలాగులు ఇట్లా కాకుండా నిజంగా ఒక అంత స్టార్డమ్ ఉన్న హీరో, తెలంగాణ ఆంధ్రాలో అంత స్టార్డమ్ ఉన్న హీరో తన స్టార్డమ్ని పక్కన పెట్టి ఒక ఉమెన్స్ సెంటిమెంట్, ఉమెన్స్ రైట్స్ ఇన్ ద సొసైటీ, ఇన్ ద లీగల్ ఫ్రేమ్వర్క్ అండ్ ఇన్ ద సోషల్ ఫ్రేమ్వర్క్, ఆ రైట్స్ని కోసం ఒక మెసేజ్ ఓరియంటెడ్గా సినిమా తీశారు. దాంట్లో ఆయన నటించడం, దాంట్లో ఆయన దాన్ని అదే టెంపోతోటి తీసుకెళ్ళటం, డ్యూ క్రెడిట్ టు ద డైరెక్టర్ అండ్ ది అండ్ పవన్ కళ్యాణ్. అమ్మ కడుపు పుట్టి అమ్మ బాలు తాగి అన్నం తిని ప్రతి ఒక్కడు మారుతాడు. లేదు, కచ్చిన కొడుకులు ఉంటే వాళ్ళు మారరు, వాళ్ళు వదిలేదు, ఇంకా వాళ్ళు వేస్ట్. కానీ ప్రతి ఒక్కళ్ళు ఒక ఆలోచన క్రియేట్ చేస్తారు ఈ సినిమా ద్వారా. ఇలా మంచి ఒక మంచి దాన్ని ఇలాంటి స్టార్స్ ఇలా బయటికి అందరికీ స్ప్రెడ్ చేయడం వల్ల చాలా మంచిగా జరుగుతుందండి. ఆ విషయంలో అయితే మంచిది చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మూవీ చూడలేదు, చాలా బాగుంది. అసలు అది రియల్స్ తర్వాత బ్లాక్ బస్టర్ మూవీ అయితే పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ చాలా బాగుంది నిజంగా మూవీ. అండ్ క్లైమాక్స్ అయితే చాలా బాగుంది, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అంత బాగుంది. సెంటిమెంట్ అసలు సూపర్ ఉంది. ఇంట్రో అంటే జస్ట్ నార్మల్ ఉంది కానీ ఫ్యాన్స్కి అయితే మాత్రం చాలా బాగుంటుంది. మెసేజా లేడీస్ కోసం బాగుందండి, మీరు వెళ్ళచ్చు. లేడీస్ అయితే బాగా అంటే ఇప్పుడు బయట ఉన్న సమాజానికి దగ్గర తీశారు మూవీ, అయితే చాలా బాగుంది. డైరెక్షన్ వేణు బాగా చేశారు. ఫైట్స్ అంటే మాల్ తెలిసిందే కదా పవన్ కళ్యాణ్ గారు అంటే, ఒక స్టిక్ పట్టుకున్నాడు అంటే ఇంకంతే ధన ధన అయిపోతుంది. ఏంటి యాక్టింగా, పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్లో చేంజెస్ ఏమి ఉండవండి, అల్టిమేట్ అంతే. ప్రకాష్ రాజ్ గారు చాలా బాగా చేశారు, చాలా బాగున్నాయి డైలాగ్స్. గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ ఒక మంచి స్టోరీ ఎంచుకున్నాడు భయ్య, డెఫినెట్గా చాలా గ్యాప్ వచ్చింది పవర్ స్టార్కి అనుకున్నాం, కానీ ది బెస్ట్ సెలెక్ట్ చేసుకున్నాడు. మన అనుకున్నట్టు బాలీవుడ్లో తమిళ్లో ఆల్రెడీ ఇది చేశారు, దాన్ని రీమేక్ మన పవర్ స్టార్ చేశారు. అండ్ డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి భయ్య, ఎందుకంటే చాలా మార్పులు చేసి పవన్ కళ్యాణ్ ఎలా చూపించాలో అలా చూపించాడు పవన్ కళ్యాణ్. డెఫినెట్గా ది బెస్ట్ ఇచ్చాడు భయ్య, యాక్టింగ్ కానీ యాటిట్యూడ్ కానీ పవన్ కళ్యాణ్ దవే. ఇంతకుముందు ఉన్న పవన్ కళ్యాణ్ వేరు, ఇక్కడ ఇప్పుడు పాలిటిక్స్కి వెళ్ళి చాలా గ్యాప్ తర్వాత మూవీస్ తీసిన పవన్ కళ్యాణ్కి చాలా డిఫరెంట్, కంప్లీట్ జోనర్ ఎంచుకోవడం కానీ అన్నీ కంప్లీట్ డిఫరెంట్ ఉన్నాడు పవన్. అవి ఈ మూవీకి అయితే పనికిరాబోయే డెఫినెట్గా. కాటం రైడ్ అసలు తీసేయండి, కాటం రైడ్ తీసేయండి, గబ్బర్ సింగ్ అవి వేరే, అవన్నీ మాస్ మూవీస్. ఇది పవన్ కళ్యాణ్, ఇందులో మాస్ ఉంది, క్లాస్ ఉంది, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. మనము లేడీస్కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అండ్ పాలిటిక్స్, డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలోకి వచ్చాక ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా ఎలా ఉంటారు పాలిటిక్స్. అండ్ డెఫినెట్గా ఇవి రెండు మెయిన్ పాయింట్స్ భయ్య. మనం అమ్మాయిలకి, కొంతమంది ఎదవాళ్ళు ఉన్నారు బయట తిరుగుతున్నారు, ఎట్లా అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వాలో వాళ్ళు డెఫినెట్గా చూడాల్సిన సినిమా భయ్య. అతడింటి తర్వాత సినిమా పవన్ కళ్యాణ్ దాహంతో ఎదురు చూస్తున్నారు. అతడింటి తర్వాత పవన్ కళ్యాణ్ 3 ఇయర్స్ తర్వాత వచ్చిన సినిమా ఇది, బంపర్ హిట్ అనే సినిమా, చాలా బాగుంది. వేణు శ్రీరామ్ గారు డైలాగ్ అదిరిపోయి ఎరగదీశారు. తమన్న మ్యూజిక్ చించి ఆర్పాడేసిన ప్రకాశ్ రావు గారు యాక్టింగ్ మల్టీ టాలెంటెడ్. నివేస్ థామస్, అంజలి, అనన్య ముగ్గురు యాక్టింగ్ చాలా బాగుంది. కోటి సీన్ బ్రదర్ సూపర్ అబ్బా, ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చాడు. దిశ చట్టం, నిర్భయ చట్టాలు వచ్చినా అవి ఆడవాళ్ళకి న్యాయం జరగట్లేదు. అర్ధరాత్రి ఆడవాళ్ళు రోడ్డు మీకు వెళ్ళాలంటే
మనం ఒక ఆడవాళ్ళు ఒక తల్లిని ఒక అక్కని ఒక చెల్లిని చూడాలి. కానీ ఎంతమంది బయటకు వచ్చిందో చూస్తారు ఆ సినిమా చూసినా అని చెప్పి ఎంఎస్గా ఫీల్ అవుతారు. బయటకు వచ్చిన తర్వాత అందరూ అలా ఉండరు కదా, ఎవడో వందలో ఒకటి ఉంటాడు అంతే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.